హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి నమస్తే. సో నేను మా అన్న వాళ్ళందరం కలిసి తమిళనాడు ట్రిప్కి వెళ్తున్నాం. సో ఎట్లా వెళ్తున్నాం అంటే, ప్రజెంట్ అయితే కార్ అని ఫిక్స్ అయింది, కార్లో వెళ్తున్నాం. అసలు నార్మల్గా అయితే మేము బైక్స్ మీద వెళ్దాం అనుకున్నాం, కానీ రెయినీ సీజన్ అవ్వడం వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది, వర్షాలు పడి మొత్తం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కార్లో వెళ్తున్నాం. సో నేను వర్ణన కలిసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇంటి దగ్గర నుంచి. ఇంకో అన్న ఉన్నాడు, అన్నని పికప్ చేసుకోవాలి, పోయి పికప్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ ఇక తమిళనాడుకి స్టార్ట్ అవ్వాలి. సో నార్మల్గా ఈ ట్రిప్ మొత్తం నాకు తెలిసి ఒక 10 డేస్ అవుతుందేమో పోయి రావడానికి. మేము కొన్ని ప్లేసెస్ అనుకున్నాం, ఆ కొన్ని ప్లేసెస్ మేము అవన్నీ కవర్ చేసి వచ్చే వరకు అన్నీ డేస్ పడుతుంది. ఇక నార్మల్గా ఈ ప్లాన్లో కొన్ని మోడిఫికేషన్ జరగచ్చు. ఇక నార్మల్గా ఏదైనా ప్లాన్ చేస్తే కొన్ని మోడిఫికేషన్స్ అవుతాయి కదా, అది పక్క అయితే నాకు తెలిసి. ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. స్టే ట్యూన్ గాయస్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి, లెట్స్ గో. సో గాయస్, ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకో అన్న పికప్ చేసుకోవాలని చెప్పినా కదా, అన్న దగ్గరికి వెళ్ళే టైంకి మధ్యలో ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయినాం. అసలు మా జర్నీ మొత్తం ఇక ట్రాఫిక్తోనే స్టార్ట్ అయిపోయింది. ఎట్లుందో ఏందో ముందు ఉందో, అసలు ఎప్పటికీ బయటకు వెళ్తాం హైదరాబాద్ నుంచి జాబ్స్ కొచ్చుకి. మినిమం నాకు తెలిసి 1-2 అవర్స్ ట్రాఫిక్లోనే అయిపోతుంది మా జర్నీ. అటు చేసి ట్రాఫిక్తోనే స్టార్ట్ అయింది జర్నీ. బాగుంది, చాలా బాగుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా లేట్ అవుతుంది ఇక్కడే. మీకు చెప్పినా కదా ఇంకో అన్నని పికప్ చేసుకోవాలని చెప్పేసి. అన్న ఇంటికైతే వచ్చేసినాం, అన్న కూడా మంచి లగేజ్తో వచ్చేసిండు కిందికి. ఇదిగో 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 భైరవ వచ్చేసాడు. డన్, మొత్తం డిక్కీ అంతా మొత్తం నిండిపోయింది, చూసారా? లాస్ట్ నుంచి మొదలు పెడితే మొత్తం ఫిల్ అయిపోయింది లగేజ్తోని. ఒక వాటర్ తాగని వాటర్ క్యాన్స్ పెట్టుకున్నాం. ఫుడ్ ముందు మిగతాయి కదా, బట్టలు మట్టలు షూస్ షూస్ అన్నీ ఇందులోనే ఇక. సో చలో క్లోజ్ చేసేద్దాం. పెద్దమ్మ బాయ్. చలో ఫైనల్ వీఆర్ గోయింగ్. మా తమ్ముడు ఇలా కన్విన్స్ చేసిండు మాకు ఇప్పుడు వరకు తెలియదు. పెద్ద ట్విస్ట్ అది, వాయిస్ పెట్టుకో, డైలాగులు వాడుకో, కాపీరైట్ టేక్. సో వి ఆర్ హెడింగ్ టువర్డ్స్ బెంగళూరు హైవే, లెట్స్ గో. ఎంత కొట్టిస్తున్నావు? తక్కువ దూరం కాదు, తక్కువ దూరం కాదు మనం వెళ్ళేది. మళ్ళీ కొట్టియాల్సి వస్తుంది కదా ఒకసారి. ఈ ఫోటో అన్నీ ఎప్పుడైనా కార్లో ట్రిప్ వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవడం మర్చిపోకండి. వెరీ సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ ముఖ్యం. A few moments later. నా బెల్ట్ ఉంది కానీ బగ్గర్ లేదన్నా. ఇంత కష్టపడతాం సీట్ బెల్ట్ వేసుకోవడానికి. అయ్యో ఈ రోజు వస్తున్నా నేను, ఇప్పుడు వార్దే నేను కూడా వేసుకోవాలి. నిన్న కూడా లోపలికి వెళ్ళిపోయింది అది. అవును,
ఎక్కువ వాడం కదా లోపల అటు సైడ్ కూడా నాదైతే ఫిక్స్ అయిపోయింది అనవసరంగా సేఫ్టీ ఫస్ట్ అన్న అన్న అయితే పక్క హైవే పక్కనే ఆపేసి ఉంటాం వెతుకుతాను మీద దొరుకుతలేదు ఎక్కడికి వెళ్ళిపోయింది నువ్వు అని ఏంద్రా ఏం తీసినావు పేగులు తీసినట్టు తీసేసావు ఏంద్రా బయటికి రా మా తమ్ముడు మా ఫ్యామిలీ సేఫ్ నేను సేఫ్ కాదు నువ్వు కర్నూలు దగ్గర ఉన్నాం ప్రజెంట్లీ ఆకలి అవుతుంది కొంచెం తినేసి వెళ్దామని చెప్పేసి ఆగాము పక్కన సో కొంచెం అట్లా తినేస్తే అయిపోతుంది ఇది నాదే నాన్న ఎస్ నైస్ సో ఒక చపాతి అండ్ ఒక ఎగ్ ఇది ఫుడ్ అంతా ప్రిపేర్ చేసింది మా పెద్దమ్మ థ్యాంక్స్ టు పెద్దమ్మ సో గైస్ ఇది నేను చేసిన ప్రాన్స్ కర్రీ అన్న ఈ కర్రీ వేసుకో ఎట్లుందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పు తినడం అయితే అయిపోయింది హ్యాపీగా కడుపు నుండా తినేసాము సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఒకవేళ మధ్యలో స్టే చేస్తాం లేకపోతే వెళ్ళిపోతాం కనిపిస్తుంది ఈ బండి విషయం రా అసలు భలే కట్టండి ఎక్కడో కానీ జర ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు జర జాగ్రత్తగా అయిస్తా అసలు ఇట్లా కట్టుకొని తీసుకొస్తారు పాపం ఎలా అయ్యో సురేజన్న నీది కూడా అట్లనే పంపిస్తారు ఇక తిన్న తర్వాత నాన్ స్టాప్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాము ఇప్పుడు టైం వచ్చేసి 2:59 అంటే 3 అవుతుంది అంటే నైట్ 3 అవుతుంది సో ఏదో టోల్ ప్లాజా దగ్గర ఆగినాం ఇంకా కనిపిస్తుందా టోల్ ప్లాజా దగ్గర ఆగినాం ఇది టోల్ వచ్చేసి 6th or 7th అనుకుంటాం మేము క్రాస్ చేసింది సో జర స్లైట్గా నిద్ర వస్తున్నట్టు అనిపించింది సో పక్కన ఆపేసి ఛాయ్ తాగేసి మళ్ళీ డ్రైవ్ కంటిన్యూ చేయాలి ఇక టీ ఉందా ఒక టీ ఇవ్వరా అన్న మీకు టీ సరే వేడి వేడిగా మీ వచ్చిన తర్వాత అన్నాడు బాగా అలసిపోయినావు అన్న నిద్ర వస్తున్నట్టుంది కదా మంచిగా ఛాయ్ మంచిగా ఉంది తాగేసి మంచి గరం బాగానే ఉంది ఇయ్యవా గుడ్ మార్నింగ్ గాయ్స్ ఇప్పుడు ప్రజెంట్లీ మేము కర్ణాటక స్టేట్లో ఉన్నాం బెంగళూరుకి అవుట్స్కట్స్లో ఉన్నాం ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అవుతుంది సో కంటిన్యూస్గా 3 hours డ్రైవ్ చేసేసరికి కొంచెం టైర్డ్నెస్ అనిపిస్తుంది ఇక షిఫ్ట్ అయిపోయింది వర్ణన పడుకుండు సూరజన్న డ్రైవ్ చేసిండు నేను అన్నతోని మేల్కొన్నాను కొంచెం అట్లా లైట్గా ఒక న్యాప్ వేసుకున్నాను నేనైతే పాపం అన్న డ్రైవ్ చేసి బాగా అలసిపోయిండు మనం తమిళనాడులో చూసినా కర్ణాటకలో చూసినా మొత్తం మీకు మోస్ట్ ఆఫ్ ది మనకి కొబ్బరి చెట్లే కనిపిస్తాయి ఎక్కడ చూసినా మనం చూడండి అటు అటు తోట
ఇక్కడ కూడా ఘోరం ట్రాఫిక్ అసలు ఏదో అయిపోయింది ఇక్కడ. ఏమైంది లారీ? లారీకి పెట్టేసిండా? గ్యాప్ ఉందిలే, దానివల్ల ఇంత ట్రాఫిక్ అవుతుంది అసలు. పాపం కార్ తీసుకోపోయి కింద పార్క్ చేసి ఉంటుంది దాని కింద. We grew apart, I made a mistake, but I'll try to make it up to you, my darling. Tamil Nadu lo aithe enter ayipinam. Ippudu prasthaniki mem unna place vachesi Kaveri Patnam lo aginam. Jara ikkada fresh up ayipoyi jara oka tea daagesi malli start avali. Maddhalo ekkadaina manchi hotel chusesi oka lunch chesese malli lunch ayipoyin tarvata direct Tiruchirappalli ellipotham. Tiruchirappalli lo stay chesesi malli tarvata mem anukunna locations ki స్టార్ట్ అయిపోవాలి మళ్ళీ. సో టీ అయితే ఆర్డర్ చేసిన నేనైతే, టీలో చక్కెర వేయలేదు అసలు. సో ఇట్లా తిప్పేయాలన్నమాట ఈ పుల్లతోనే. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత ఇలా తిప్పాలన్నమాట. భలే ఉన్నా కింద రోజు మీద భలే ఉన్నావు. ఇప్పుడు క్యాప్ కోసం ఆగుతావు ఏంది? షాపింగ్ చేస్తావా? నా దగ్గర ఉందా? ఎందుకు కూడా పడుతున్నారు అన్న ఇంకా ఉన్నాకి సీట్ బెల్ట్ పడతలేదు అన్న. నిన్న అంత కష్టపడి తీసినాం కదా మనం. తెలుసా మధ్యలో లంచ్ చేయనికైతే ఆగాము. రెస్టారెంట్ పేరు వచ్చేసి A2B అడియార్ ఆనంద్ భవన్లో ఆగాము. సో ఇక్కడ నార్మల్గా మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి మీల్స్ అయితే అయిపోయిందంట. సో నార్మల్గా అయితే ఫ్రైడ్ రైస్ అండ్ చపాతీస్ ఆర్డర్ చేసాము. సో తమిళనాడులో ఎట్లుంటుంది ఏంటిది టేస్ట్ ఒకసారి చూడాలి. సో చపాతీ అయితే వచ్చేసింది, సో టేస్ట్ చేద్దాం. సో టేస్ట్ అయితే చూస్తాం. బిల్ ఎంత అయిందో తెలుసా? సో గాయ్స్ ఎట్లా త్రిచికి రీచ్ అయిపోయాము. సో ఈరోజు ఇక్కడే స్టే చేస్తాము, మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకా వేరే వేరే ప్లేస్కి స్టార్ట్ అవుతాం. ఈ వీడియో ఇంతవరకు అయితే సమాప్తం. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ వేరే బ్లాగ్ తీస్తాను. సో మీరు అక్కడ చూసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ఫట్టడం కొట్టేసేయండి. నా ప్రతి వీడియో అప్డేట్ మీకు వచ్చేస్తుంటుంది. అండ్ మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ గైస్.